లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. గతంతో పోల్చుకుంటే ఎన్నికల్లో ఓటింగ్ శాతం 10% పెరిగిందని డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. దీంతో ఎన్నికల ముందే ప్రజలు తన గెలుపును నిర్ణయించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 8 సార్లు జిల్లాకు వచ్చి ప్రచారం చేసినా పలుచోట్ల కాంగ్రెస్ నేతలు యువతను భయపెట్టినా వారంతా బీజేపీ వైపే నిలిచారని తెలిపారు. మహబూబ్ నగర్ లోని 2-3 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తున్నానని, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి 12 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వరుణ ఉత్సాహంగా ఓటు వేయడానికి ఎవరు ముందుకు రారు. లోకల్ బాడీస్ ఎలక్షన్ లో వచ్చే వరకు పోలింగ్ ఎక్కువ అవుతుంది, అసెంబ్లీ వచ్చే వరకు లోకల్ బాడీస్ కంటే కొంచెం తక్కువ అవుతుంది, పార్లమెంట్ కు వచ్చే వరకు చాలా తక్కువ అవుతుంది మనం పోలింగ్ చూసుకుంటే. అట్లాంటిది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగినట్టుగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు చేరుకొని దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక, మొన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని, ఏ పార్టీ ఉండాలని మొన్న ఓట్లు వేసినాం, కేసీఆర్ ఓడిపోవాలని మొన్న ఓట్లు వేసినాం. ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసమైనటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఓటెవరికమ్మా అంటే మోదీకి అనేటటువంటి విధంగా స్పందన ప్రతి గ్రామంలో అట్టడుగున ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎలక్షన్ మోదీ గారిని గెలిపించాలని, మోదీ గారు ప్రధానమంత్రి కావాలని పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల లోపల. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన, 8 సార్లు జిల్లాకు వచ్చిన, అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ గారిని, మరి ఇక్కడ ఒక నేను కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా నన్ను అనేక దుర్భాషలు మాట్లాడినా కూడా, భయభ్రాంతులకు గురి చేసిన, ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు, యూత్ పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు, వాళ్ళ నాయకులు తిరగొద్దు భద్రం, నీ కొడుకులు భద్రం తిరగొద్దు అని చెప్పని తల్లిదండ్రులను భయపడిచ్చిండ్రు. ఎవరు ఎన్ని రకాలుగా భయపట్టినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాం, మొన్న గెలిపించినాం, 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు, మోసం చేసిండ్రు. 6 గ్యారెంటీల కోసం ఓటు వేసినాం, 6 గ్యారెంటీలు ఇంకా వాళ్ళు నెరవేర్చలేదు, ఇంకా హామీలు ఇంప్లిమెంటే చేయలేదు, అమలు చేయలేదు. అన్ని రకాలుగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి సహాయాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేరువజేయడంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందనే చెప్పాలి. పేరు పేరున మరి మాబునార్ ఉమ్మడి జిల్లా భారతీయ జనతా పార్టీ.